హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్నైతే మా తాంటికి వెళ్తే నిన్న సాయంత్రం వచ్చేసినాము. సో ఇంటికాడ కూడా ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్. అన్న వాళ్ళందరూ చెల్లవాళ్ళ ఇంటికి లేరు అనంతరము, ఎందుకంటే స్లాబ్ పని అవి నడుస్తున్నాయి కదా. సో చూద్దామని చెప్పేసి వాళ్ళకైతే అక్కడికైతే పోయారు. వచ్చి వచ్చుడుతోనే మేమిద్దరం ఉన్నాం ఇంటికాడ. ఈ ఇంటికాడ అదో పని ఏదో పని ఉంటుంది కదా, ఇక స్టార్ట్ చేసుకోవాలి. సో అందరూ పండగ అయితే మంచిగా జరుపుకోరండి నేను అనుకుంటున్నా. వీళ్ళ ఇంటికాడ పండగ అయితే నాకు కొద్దిగా వెరైటీగా అనిపించింది. ఎందుకంటే మేము చేసుకున్నట్టు అంటే మనం చేసుకున్నట్టు వేరే ఇంట్లో వేరే ఇంట్లో వాళ్ళు చేసుకోరు, వాళ్ళు చేసుకున్నట్టు వేరే ఇంకో ఇంట్లో ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా జరుపుతూ ఉంటారు ఎవరైనా పండగ. సో వీళ్ళు చేసుకున్న పద్ధతి అయితే మామూలుగా భక్షాలు చేసారు, పెద్దలు పెట్టుకోరు, తర్వాత దేవుని మొక్కినట్టున్నారు, దేవునికి జర సాక పెట్టేసి వచ్చేసి దాని తర్వాత వచ్చేసి ఇక మామూలుగా భక్షాలు తిన్నాం, అన్నం తిన్నాం, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇక నిమ్మలంగా రెస్ట్ తీసుకున్నాం. అమ్మగారు ఏంటంటే రెస్ట్ కదా. ఇక కొత్త అల్లుడు పోయినా కానీ అల్లుడికి ఏముంటుంది, మంచిగా తినే పెడతారు, కూసే పెడతారు, రెస్ట్ దొరుకుతుంది మంచిగా. సో నాకైతే ఈ రెండు అడితే రెస్ట్ దొరికింది. ఎందుకంటే ఇంటికన్నా మనకు ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఈ పని ఆ పని బయకడ ఇంటి పని ఈ పని ఉంటుంది. ఇక రెండు అయితే నేను రెస్ట్ తీసుకొని వచ్చేసిన. కానీ పోవాలి నిజంగా. అమ్మగారింటికి పోతే అమ్మగారింటికి పోతే అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా అమ్మగారింటికి పోతే ఏంటంటే సుఖపడతారు, అవునా? ఇక సుఖపడతారు అంటే పడాలి అప్పుడప్పుడు. ఇక్కడ బాగా కష్టపడతారు కదా అమ్మగారింటి. ఈడ ఎట్లాగో పని చేసేస్తారు కదా ఇంటికాడ కూడా, ఎందుకు వచ్చినప్పుడు కొంచెం తిని నిమ్మలంగా ఉండాలి కదా నా బిడ్డ అన్నట్టు ఏం పని చెప్పారు. కాకపోతే ఇక వంట పని అది ఇది చేసాం కానీ ఎక్కువ ఇగో అత్తగారింటికి ఎట్లుంటుంది అంటే ఓ భయం ఉంటుంది, మా మరదకి ఏం పెట్టాలి, మా బావకి ఏం పెట్టాలి, మా ఆయన ఏమనుకుంటారు, మామేమనుకుంటారు, అత్తం ఏమనుకుంటుంది, మా మరదలు మా కోడలు ఏమనుకుంటారు, సంథింగ్ ఏదో ఒకటి అనుకోవటం అని చెప్పి భయంతో పని చేస్తారు కదా. ఇంటికి అట్లుండదు. పది గంటల మెల్లె పొద్దుగా పది గంటలు ఇవ్వచ్చు, పది గంటలు చాయ్ తాగవచ్చు, వంట వండుకోవచ్చు, ఇక ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటుంది. సో అట్లా ఎంతైనా అమ్మగారింటికి పోతే అమ్మగారు అమ్మగారు ఇల్లే అంటారు కదా, ఇక మాకు కూడా అత్తగారు అత్తగారు ఇల్లే. ఇక నాకు కూడా కొద్దిగా హెల్త్ అయితే మంచిగా ఉంది ఇప్పుడు. ఇక రెస్ట్ తీసుకున్నందుకు ఎండలు తిరగలేదు కాబట్టి మంచిగానే ఉంది నాకు కూడా. కానీ ఒక కఫ్ ఒకటి ఉంది, దగ్గు, అది కూడా తగ్గుతుంది, మెడిసిన్ అయితే వాడుతున్నా. సో మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. కవర్ వచ్చినా శిరీష పైపు పైప్ ఇక అన్న రాగానే అన్నాడు, ఏమరా మీ అత్తగారు ఫ్యాన్ పెట్టి రాని అన్నాడు. అయితే మాకేంటంటే ఒక మూడు రాడ్లు తెచ్చిన ప్లస్ ఇది ఓపెన్ చేసి శిరీష. మనకు షూటింగ్ కాడ మొన్న వీడియో గుర్తుందా, మటన్ కాదు వడ బ్లాగ్ తీసినామా, వడ బ్లాగ్లో నీ ఫేస్ డల్ డల్గా ఉంది, అంటే ఎండ షాడో కొద్దిన కరెక్ట్ పడ్డది, నీకు కరెక్ట్ వాళ్ళది చికెట్ చికెట్ ఉంది. దాని కొంచెం చెప్పేసి లైటింగ్ ఆల్రెడీ బుక్ చేసిన సిటీలో, ఇంకా సిటీకి వెళ్ళాలి. ఆ వీటికి రెండు అయితే సాచర్ తీసుకొచ్చిన లైటింగ్ ఫిట్ చేసుకోవాలి. ఇంకోటి పక్కన వాష్రూమ్లా లైట్ ఏంది గుర్తుందా, పోయిందా? ఇగో ఇది ఉందా ఈ సాచెట్టు, క్లారిటీ చూపిస్తుంది చూడగా. ఇగో ఈ చీమలు ఉన్నాయా పాకుతున్నాయి ఇట్లా, ఈ చీమలు పోయి 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 ఈ స్విచ్లా ఇది కాదు, ఈ స్విచ్లా మొత్తం జామ్ అయినాయి. లేవు ప్లస్ ఇగో ఈ మూడు రాడ్లు తెచ్చినాయి కదా, మూడు రాడ్లు ఎందుకంటే మనం వంట చేసినప్పుడు కానీ క్రియాశ్రీ పడుకోబెట్టినప్పుడు కానీ ఈ ఫ్యాన్ హైట్ అయిపోయింది కదా, ఈ ఫ్యాన్ ఆ ఫ్యాను. సో వీళ్ళకి ఏంటంటే ఈ రాడ్లు ఫిట్ చేసుకుని కింద పెడదామని చెప్పేసి ఈ ప్లానింగ్ చెప్పకుండా సడన్ గా షాప్ దగ్గర ఆపి నొప్పి ఎందుకని అంటే దీనికి పోతున్నా నాకు ఏం చెప్పలేదు. నార్మల్ గా పోయి షాప్ దగ్గర ఆయన ఏం తీసుకున్నావు అని చెప్పి నేను పోయేసరికి అవి తీసుకున్నావు రాళ్ళు. అదే అంటే ఇవెందుకు బావా అంటే అప్పుడు చెప్తున్నావు ఫ్యాన్ కి పెట్టడానికి అని చెప్పేసి. ఇంకా ఉండే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి కొత్తగా చేసే చిన్న చిన్న పనులు. అవును ఎప్పుడు తీసుకొచ్చినట్టు అయితే అడిగి పోతే మనం వీడియోలు చూడలేవు కదా, రియల్ గా చూసిన క్యాలెండర్ చూసిన వీడియో కామెంట్ పట్టించుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా అటు ఇటు వస్తున్నాయి కదా, మనం ఫీల్ అవుతారని చెప్పేసి నేను మరీ కామెంట్స్ ప్రతి ఒక్క వీడియోకి రిలీజ్ అయినాక వన్ డే వరకు కంపల్సరీ కామెంట్స్ చదువుతున్నా. ప్రతి ఒక్కరు లైక్ కొట్టేది మాత్రం నేనే కామెంట్లకు. ఇంకా దగ్గు వస్తున్నాం శిరీష, మాట్లాడడానికి ఆయసం అవుతుంది. మళ్ళీ వంట రూమ్ చదువుకున్నట్టుంది అక్క. ఏమైంది మళ్ళీ ఏమైంది మరి? సేమ్ యాసిడ్ నీట్గా పెట్టేసింది. యాక్చువల్లీ ఈ వంట బుడి నీటి పెట్టేసి నేను కొత్త కిచెన్ రెడీ చేసి ఇక్కడ ఒక లైట్ అరేంజ్ చేసిన. ఇగో ఈ లైట్ తీసుకొచ్చి ఈ లైట్ ఇక్కడ పెట్టిన నీట్గా కొద్దిగా కొత్తగా నీట్గా కనబడుతుందని చెప్పేసి. ఇక్కడ దేవుడి రూమ్ ఇంకా తీసేస్తాను, తీసేయాలి వీళ్ళు, ఇది పైకి షిఫ్ట్ చేయాలి అట్లా అని చెప్పేసి అనుకున్నాం. కానీ సెట్ కావాలి ప్లానింగ్ సర్ప్రైజ్ ఉంటుందేమో. నేను అట్లా అట్లా కాదు కానీ మామూలు చేద్దాం అనుకున్నా. ఇక్కడ పెడితే ఏమైంది అంటే మార్నింగ్ టిఫిన్ చేసింది వాస్ సెట్ చేయాలని, వాస్ సెట్ కానీ చెల్లన్నది.
ఇక్కడ షిఫ్ట్ చేసిన. ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఏమన్నది బాగానే ఉంది, ఇక్కడ మంచిగా ఉంది అని చెప్పి కామెంట్ కూడా కొన్ని వచ్చినాయి. కానీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట లంచ్ అంటే వండుతాం కదా, వంట చేసినప్పుడు అన్నం కూర వండేటప్పటికి ఆ కుంట అనేది రూమ్ మొత్తం ఫాగ్ అయింది. అవును, అంటే ఎట్టు పోవడానికి లేదు. ఇక్కడ అయితే ఇక్కడ అంటే ఏమో కిటికీ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చిన హోల్ ఉంది కదా, అందులోకి పోతుండే. అందులో పోతే ఈ రూమ్ లోకి మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడ బెడ్రూమ్ లో అక్కడ టీవీ రూమ్ లోకి వస్తుంది, అంత ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి అన్న యాక్సెప్ట్ చేయాలి, అన్న ముఖం చూసినా అర్థం అయిపోయింది. అప్పుడు అయితే బాగా నచ్చలే కాబట్టి మరి ప్లేస్ అప్పుడు నచ్చితే మాత్రం దానికి ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇచ్చారు, ఇట్లే ఇట్లే అని చెప్తున్నారు. ఏదైనా సపోర్ట్ గానీ ఏదైనా వేసి బాగా నచ్చలేదు అంటే దాని దగ్గరికి ఓడు, నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను వద్ద కోపం వచ్చింది కూడా గానే ఈ శిల్పులన్నీ ధరణము అన్ని ధరి, అక్కడ షిఫ్ట్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్, ఈ పద పైన ఎక్కి అన్ని నేను సెట్ చేసి ఆడ మూలలు కొట్టి ఇవన్నీ చేస్తే చూస్తుండు ఏం చెప్తలేడు. ఏమైంది నాకు అర్థమైపోయింది, నాకు నచ్చలేదు అనుకున్నా, కానీ లాస్ట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. అరే ఇక్కడంత ఏంది అది తీసి తీసాడు అంటే ఇది వస్తుందని బాగా ఆల్రెడీ ఐడియా ఉంది. మీరు ఎంతగానో కష్టపడుతున్నారు పడని పడ్డాక లాస్ట్ తాగినట్టుండు. కానీ మీకు అర్థం కాలేదు బాబు, ఇక్కడ పెడితే నార్మల్ గా ఈడ వంట చేస్తేనే ఈడ వేడి గాలి వస్తుంది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ అమ్మ వాళ్ళు అప్పుడు వదిలిపెట్టారు గుర్తుందా, ఇగో ఈ మూల అదే ఇప్పుడు పచ్చి ఉంటది కదా ప్యాచ్ ఉందా, ఆ ప్యాచ్ కాడికి వెళ్ళి అప్పుడు వదిలిపెట్టారు గిట్న పోగబోతుంది ఈడ వంట రూమ్ అంటే కట్టెలు పోయి పెట్టుకోవచ్చు అని చెప్పేసి. కానీ అట్నే ఉంటే నిజంగా ఈడ రూమ్లకి కిచెన్ ఓపెన్ కిచెన్ సెట్ అవుతుండే. కానీ ఎక్స్ట్రా మనం అది కట్టినాం కాబట్టి దాని తర్వాత బాత్రూమ్ కట్టినాం కాబట్టి అప్పటి నుంచి మనకు అదే అంటే ఇక్కడ కిటికీ ఉంటే ఇక్కడ కిచెన్ లాగా సెట్ చేసుకోవచ్చు అంటే అయితే ఘాటు కుంటు అంతా ఇటు నుంచి వెళ్ళిపోతుండే కదా. సడన్ గా ఈడనే పెట్టేసరికి ఈ రూమే కాకుండా ఇంకో రూమ్ లాగా కూడా పోతుంది అంతా కుంటు ఆ స్మెల్. ఏంటంటే ఒకటే వేడికి వస్తే మళ్ళా ఎండాకాలం ఉండలేకపోతాం, ఆ వేడి అనేది ఎక్కువ వస్తుంది వంట వేసే టైంకి. అందుకని అన్నాడు అరే వద్దురా ఇల్లు ఏమనదు, ఏమన్నా నువ్వు ఒకటి పెట్టుకుంటే రెండు పనులు అవుతాయి, సో వద్దు ఉన్నక్కడ గిట్టిన ఉండని అమ్మ గుర్తుకుంటుంది అని చెప్పేసి ఇట్లా అనుకున్నాం. కానీ ఫ్యూచర్లో మనము ఈ మన పోచమ్మ చేతి వంట కాకుండా ఇంట్లో కిచెన్ ఏమన్నా చేద్దాము అని అనుకుంటే పైన మాకు సెకండ్ రూమ్ ఉంది కదా, అక్కడ కిచెన్ ఉంది అన్ని ఆ రూమ్ లో సెట్ చేద్దామని చెప్పిన అన్నకు. ఓకే అన్నాడు. ఫస్ట్ ఏమో ఆఫీస్ అవుతుంది మనకు సిస్టమ్ ఎడిటింగ్ అవన్నీ, సెకండ్ కిచెన్ అవుతుంది. ఒకవేళ గెస్ట్ హౌస్ కూడా అమ్మేస్తుంది కాబట్టి మేబీ ఇక్కడనే తీసే ఛాన్స్ అయితే ఉంటాయి వంటలు, లేదంటే దొడ్లు మన మేకలు కట్టేసినాం కదా ఆ దొడ్లేనన్నా చేసుకుందామని అనుకుంటున్నాం. అదైతే ప్రజెంట్ ప్లానింగ్. ఇప్పుడు పని ఏముంది, ఇంకా నార్మల్గా ఇంకొన్ని బాసలు బయటనే ఉండే, ఇక అవన్నీ చదిరేసి కొంచెం బయట అవన్నీ వాసలు ఉండే, ఇక అవన్నీ చదివి పెట్టింది. అక్క వాళ్ళు ఒకవేళ వచ్చేసరికి లేట్ అయితే వంట చేసేస్తా, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక ఇక అందరం కలిసి వంట వేయాలి ఇక అంతే. అంటే వచ్చేసరికి అక్క పని చేసింది సాయంత్రానికి, కాకపోతే కొన్ని బాసలు ఉన్నాయి తోమడానికి, ఇంకొంచెం ఇల్లు చదిరేది ఉంది. నాన్నగారు వస్తే ఎట్లా అయినా అన్ని ఎరువులు బయట అన్ని వేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కామన్ అది, అవంతా కామనే కాబట్టి ఇక మనం పెట్టే విధంగా పెడుతుంటే వాళ్ళు చదిరే విధంగా చదువుతూనే ఉంటారు పిల్లలు. అంటే నాన్నగాడు మళ్ళీ మంచిగా చెప్తేనే ఉంటది, కోపంగా చెప్పినాం అనుకో ఇంకెక్కువ, ఆమె గుణం అర్థమైపోయింది. కోపంగా చెప్పినాం అనుకో ఇంకెక్కువ వేస్తుంది, నచ్చ చెప్పినాం అనుకో ఆ సరే తిప్పిని మళ్ళీ వేయపిని అని నచ్చ చెప్పినాం అనుకో మంచి ఉంటది. కోపంగా చెప్పినాం అనుకో నీ మాట నేనేం తినేది అన్నట్టు ఫీల్ అయిపోయి ఇంకెక్కువ వేస్తుంది. మంచిగా చెప్పాలి మంచిగా చెప్తే, అందుకే ఎక్కువ శాతం అమ్మకి నేను మంచిగా చెప్తా కానీ గట్టిగా చెప్తా. ఇక ఆ పని అంటే భయపడేటట్టు చెప్పా, ఎందుకంటే ఆమెను ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి చెప్పేది గట్టిగా చెప్తా. ఇక ఆమె ఆడికే సైలెంట్ అయిపోతే ఇక ఆమె నా మాట వినలేదు అనుకో పప్ప చెప్తా అనేసరికి వినేస్తుంది. ఇక నా మాట సో నువ్వు ఆ పని చేసేసుకో, నేను కూడా ఫిట్ చేసుకొని ఫ్యాన్లకు ఫ్యాన్ కూడా ఫిట్ చేయాలి, ఫ్యాన్ ఫిట్ చేసి వీడియో అప్లోడింగ్ అయితే పెట్టేస్తా, అప్పుడులో పన్న వాళ్ళు వస్తుండొచ్చు. సరేనా సరే రైట్. కానీ సో ఫైనల్గా అయితే ఫ్యాన్కి ఇట్లా మన ఈ రాడ్లు అయితే కొనుక్కొచ్చిన మూడు రాడ్లు, ఈ మూడు రాడ్లు తిప్పేసి 1 2 3 మూడు రాడ్లు తిప్పేసి ఫ్యాన్ ఒకటి ఒకటి మళ్ళీ వచ్చేసి ఇగో ఈ ఫ్యాన్కి ఒకటి మూడు ఫిట్ చేసిన. సో ఎందుకు ఫిట్ చేసిన అంటే ఈ సమ్మర్లో కొద్దిగా ఫ్యాన్ కొద్దిగా కిందికుంటే కొద్దిగా చల్లగా అవుతుందని చెప్పేసి తీసుకొచ్చిన. ఇవైతే గట్క ప్రిపేర్ అయితే వేస్తూ ఉన్నది శిరీష. వంట అయిపోయిందా? వంటనే చేస్తా. గట్క నువ్వు ఫస్ట్ టైం వేయడం? ఎందుకు చేస్తా? నేను ఎప్పుడు తెలియమను గట్కయ్యాక చేస్తా, అయిపోయే ముందు లాస్ట్ లో ఇది ఉడికిందా లేదా అని అక్కడ ఫ్లాట్ తెలియదు. నేను కూడా అంత ఏ కూర ఉన్నా ఏ పని చేసినా గానీ మొదలు పెడితే గానీ ఇది ఇది నాకు అంత తెలియదు. ఇక వాళ్ళు అంటే ఇది ఇట్లా అయ్యి చిక్కగా చిక్కగా అయితే అయినట్టుగా ఎసరు ఉండదు, ఎసరు ఉండదు, లూజ్ కూడా ఎసరు ఒక్కోసారి
లూజ్గా కూడా వేసారు కానీ అదే అర్థం కదా, లూజ్ వేసినాం అనుకో అది ఉడికిందో ఉడకలేదో అంత నాకు తెలియదు. అంటే ఎక్కువ మనం పోయలే కదా, ఇప్పుడే పోస్తున్నాం కదా, ఇంకా టైం పడుతుంది. వచ్చిరు, అదే చేస్తున్నా, ఇంకా టైం పడుతుంది ఉడకడానికి. ఆ పక్కన కర్రీయా? ఏం కర్రీ? దొండకాయ. దొండకాయనా? దొండకాయ పెసరు పప్పు. అన్నం వండేసిన, అన్నం అయిపోయిందా? ఉంటా అమ్మ తొందరనే స్టార్ట్ చేస్తుండే, కాకపోతే డాడీకి మైదా కాదు పెట్టేసరికి కొంచెం మడ లేట్ అయింది. గ్రేట్ సిరీస్ అను. నేను మూడు ఫ్యాన్ ఫిట్ చేసే లోపు నువ్వు వంటకు ఫినిష్ చేసినావు. ఇంకా కాలే, ఇంకా పొయ్యి మీదనే నెయ్యి ఉడికినాక కింద దించినాక అప్పుడు ఫినిష్ అయినట్టు. అయినట్టే ఆల్మోస్ట్, ఇక 90% అయితే అయినట్టే. ఇంకా 10% ఉడకాలి. మరి అంతే వంట అయినట్టే, ఇక ఆల్మోస్ట్ అన్నట్లు వస్తే తినడు. ఇక బావ కూడా వచ్చేసే తినేసి అయిపోతుంది. ఇక సో టైం వచ్చేసి 7:10 కానీ వస్తుంది. ఇక మన వాళ్ళు పొద్దు పొద్దుగల్లా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తుంది? అది అంబలా తెదపిండి తెదే కదా. ఎండ పెడతారు ఇప్పుడు? పొద్దున్నే పెట్టేసింది అక్క. ఎండ పెడితే మంచిగా పులుస్తుంది. అయ్యో, ఇది కల్పముందు చూపించేది ఉండే. అంటే అన్ని పులిచిందా? మంచిగా పులిచిపోతుంది. అయ్యా, నేను ముందు వచ్చేవాడి అయితే. ఏం చేస్తున్నావు? ఇంకా జీలకర్ర వాటర్ పెట్టినా. జీరా వాటర్? సో పొద్దు పొద్దు జీరా వాటర్ అయితే దగ్గు కానీ ఇంకేమైనా ఉంటే అన్ని వెళ్ళిపోతాయని చెప్పేసి జీరా వాటర్ అయితే అలవాటు చేసుకున్నాం. చాయ్ బంద్ అయిపోయింది మా ఇంట్లో. రైటా, చాయ్ పెడతలేదు. చాయ్ తాగుతాం. చాయ్ బదులు అంబలి తాగుతుంది. అంబలి పిండే కానీ అంబలి తక్కువ పెట్టారు ఎందుకు? వాటర్ సరిపోతుందా? సరిపోతుంది. లైట్గా చేస్తారా? కొద్దిగా లూజ్ చేయాలి. లూజ్ చేస్తేనే బాగుంటుంది. ఏమైందని తమ్ముడు ఏడుస్తుందా? ఊపుతున్నావారా? మరి ఊపొచ్చు కారేడా? బ్రష్ చేసుకుంటున్నావా? స్కూల్ పోవానా? ఎందుకురా? ఏం చెప్పిండు? ఈరోజు స్కూల్ లేదు. ఎందుకు లేట? నువ్వు తెలుసుకోరా, ఇంకెప్పుడు తెలుసుకుంటారా స్కూల్ లేదని? మమ్మీ చెప్తే అయిపోతుంది. ఇక రేపు లేదు, బోనాల పండుగ లేదు, ఏం లేదు. పోవాలి కంపల్సరీ స్కూల్కి. సరేనా, తొందర బ్రష్ చేసుకో, పోదాం స్కూల్కి. సో ఈరోజు మన ఇంటి కాడ కర్రీ వచ్చేసి బెండకాయ. బెండకాయ కర్రీ చేస్తాం, మరి చారు చేస్తారో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. వద్దే కర్రీయా చారా? చారు. చారేనా? సరిపోతుంది చారు అందరికి? చారు అయితేనే అందరికి సరిపోతుంది. అయితే అయితే ఇద్దరికి కూడా కాదు. కారం వేస్తురా లేకపోతే పచ్చిమిర్చి చేస్తురా? కారం వేస్తా, పచ్చిమిరపకాయ. ఏకపోయినా వద్దు జరా. పచ్చి చారు అంటే నాకు ఇష్టం. అమ్మ నాకు బాగా వేసి పెడుతుంది. అమ్మ పచ్చి అమ్మ బాగా వేసి పెడుతున్నా కానీ ఇప్పుడు ఇంట్లో పచ్చి అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కూడా వాడాలి పచ్చిమిరపకాయ. పడదు, మనం తింటున్నా అట్లా తింటా. సపరేట్ పచ్చిమిర్చి తిన్నా. ఎయ్యా పచ్చిమిరపకాయ మళ్ళీ నాయనకు కూడా వాడాయి. రైట్, డన్. మంచి పని చేసినావు అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ మళ్ళీ మంచుకో. ఇప్పుడు ఈ కూర కూడా నాయన తిన, నేను తిన. మళ్ళీ మేము కూర వండుకోవాలి. మీరేమనుకుంటారు? ఏదన్నా ఒకటి వండుకోవాలి. చారీ పిండి చారు? పిండి చారే చేస్తా కానీ మన ఇంట్లో ఉన్నాయా? వద్దే మన జామగడ్డ ఉన్నాయి. జామగడ్డ చారు వేసాం. మరి రెండు పనులు కూడా సరే అవుతుంది. రెండు చారులు అయితే ఈజీగా. ఎందుకు ఇంకా చారు? చారు చామగడ్డ చారు. ఆయన మేము చారినప్పుడు మీరు కూర తింటారా? అట్టట్టు ఉంటుంది. ఇద్దరు చారే తినాలి. నేను చారు తినను. అది నాకు నేను అందుకని ఈ సారు కాదు ఆ సారు. చామగడ్డ చారు కూడా నేను తిన్నాను. అది కూడా తిన్నా. మరి ఇంకా వెరైటీ ఏమున్నాయి? కాకరకాయ ఉంది, బీరకాయ ఉంది, ఏదన్నా ఒకటి ఉండదు. కూరగాయలు ఈరోజు ఏ వారం? ఈరోజు అంగడి పోవాలి. ఈరోజు అంగడి మళ్ళా. ఈరోజు పోకపోతే రేపు మంచిగా ఉంది మనకు ఛాన్స్. ఈరోజు ఒకవేళ మిస్ అయింది అనుకో తెల్లారితే మన ఊర్లో ఉంటుంది. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. కానీ ఎక్కువ కూరగాయలు అయితే దొరుకుతలేవు మన ఊర్లో. ఇంకా టైం పడుతుంది జర చూపి కొత్తగా మార్కెట్. రెండు మూడు రోజులు గడ్డ లేవా? సరిపోతాయి. రెండు మూడు రెండు మూడు కరెక్ట్ చెప్పు. ఎన్నైనా సరే నువ్వు అన్ని చెప్తానే చేస్తా. గిల్లే తీసుకో. కాదు 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 చూద్దా. ఇంకేంటి వద్ద ఈ పెద్ద పెద్ద అయితే ఒకటి ఉపయోగ చాలు. ఇంకైతే పెద్ద తీసుకుంటారు. ఇక ఇద్దరు కూడా గొప్పట. మనకు అవసరం ఉన్నప్పుడేమో రావు రావు, అవసరం లేనప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు దొరికిన ఛాన్స్ అని తీసుకురు. గిద పెద్ద ఉంది కాయ మొన్న తీసుకున్నట్టు. ఇప్పటి వరకు ఇంక ఉల్లిగడ్డ బండే రాలే. రెండు కూర ఇలాగ అవుతుంది. అది ఇప్పుడు అట్లకి ఇళ్ళకి రెండిట్లకి అవుతుంది. అసలు సీజన్ వైజ్ లేకపోతే ఏందో నాకు అర్థం కాదు. కానీ ఈ సమ్మర్లో మాత్రం ఉల్లిగడ్డ తినాలంటే మంచిగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డ ప్లస్ చింతపులుపు. చింతపులుపు అయితే నాకు పడతలేదు. కానీ చాలా మటుకు అయితే చింతపులుపు కానీ పచ్చిపులుచు చేసుకోవడం కానీ ఉల్లిగడ్డ అంచుకేసుకొని తినడం కానీ సమ్మర్లో మంచి అనిపిస్తుంది. ఎందుకు ఉల్లిగడ్డ ఎందుకు బాగా తింటారు అట్లా? సమ్మర్లో సలవ అంటారా? ఉల్లిగడ్డనే సలవ అంటారు కదా. సలవనా? కానీ మంచి అనిపిస్తుంది మరి ఈ సమ్మర్లో తింటే. ఈ సమ్మర్లోనే తెలుసు నా గురించి నా నోరేరి గారు అందరికీ అడ్జాయ్ చేసుకోండి జరా. కానీ బెండకాయలు అయితే మంచిగా కనబడుతున్నాయి. ఇవి వచ్చేసి ముదిరిపోయినాయి. పని చేయనట్టున్నాయి. అవి వేసినా కానీ వేస్తే ఇవి ముదిరిపోయినట్టు లాతో నుండి ఇంకా తెలిసి వచ్చినాయి. కూర ఇన్ని సంవత్సరం చూడుతున్నా గెలదా అంటావా? మరి
ఇవి నేను సడన్ గా మార్కెట్ పోయినాకు నేను ఏం తీసుకురావాలి? నువ్వు అన్ని ఏర్కొని వస్తావు, ఏది మంచి ఉంటుంది పట్టుకుని వస్తావు. అది మంచి ఉండని మంచి ఉండకపోయింది అట్లా. నాకు సీక్రెట్ ఉంది, ఇవో చూడక్క నేను మరీ మరీ చెప్తున్నా మంచి ఇంటి పోయినాక నా పిల్లలతో తిప్పేయక అని చెప్తాను నేను. వాళ్ళకి మంచి మంచి ఏరిస్తారు. నేను ఎప్పుడు మార్కెట్ అంటే అన్న ముందు మార్కెట్ అట్లా నేను అసలు నా కొత్త పిల్లలు దక్క ఇంట్లో తిడతారు. పెళ్ళమంటావా పది మంది దగ్గర అట్లా ఎట్లా గెలిచి ఉంటుంది కానీ చెప్పిన అట్లా మస్తు మంది చెప్పిన అట్లా చెప్తున్నా మార్కెట్ పోదు కదా. ఇప్పుడు ఇప్పుడు కానీ నా పెళ్ళైన పంచి చూస్తున్నా ఆ కిలో తీసుకురమ్మంటే అట్లా అర్ధ కిలో వేస్ట్ అయితే మా నాకు వేసుకోవాలరా వేసుకోవాలరా అంటుండే అమ్మ. చూడంగానే అంబల్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంది. మొన్న చూపించిన కదా చూడు, జస్ట్ అది వేడి వాటర్లో ఇది తెదపిండి పోసిరు, ఒక రెండు నాలుగైదు అన్నం మెతుకలు వేసిరు, ఇంకా వేరే పరుకులు అయితే వేసలేరు. ఇక మేము అడ్జస్ట్ చేసుకుంటాం తప్పదు. అమ్మలు అయితే అయిపోయింది దింపాలి, ఇక దింపి పాలైతే పెట్టిరు, గుడ్లు కూడా పెట్టిరు, గుడ్లు పొట్టు తీసిచ్చాలే. వద్దా గుడ్డు తింటావా? సో యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి నిన్నటి కామెంట్లో చాలామంది కామెంట్ చేశారు ఈ క్యాలెండర్ గురించి. ఈ క్యాలెండర్ నిజంగా చాలా బాగుంది కదా. మా ఎంపీ అభ్యర్థి రఘునందన్ అన్న మా ఓటు ఎప్పటికీ ఇటే పడుతుంది అన్నట్టు. సో ఈ క్యాలెండర్ ఎవరికంటే మా మెదక్ పార్లమెంట్కి సంబంధించి మాత్రమే వచ్చింది అనుకుంటా, నేను అందరికీ వచ్చింది అనుకున్నా. కానీ మా నియోజకవర్గాలు ఏడు ఉంటాయి, దాంట్లో మా గజ్వేల్ ఒకటి, సిద్దిపేట ఒకటి, ఇంకా మెదక్ ఒకటి, దుబ్బాక ఒకటి, పటంచెరువు ఒకటి, సంగారెడ్డి ఒకటి, ఇంకా రెండు గట్టు ఉంటాయి ఏంటియో కానీ. సో ఈ వీళ్ళకి మాత్రమే వచ్చినట్టున్నాయి ఇవి. నిన్న వంచడం అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా క్యాలెండర్ చూస్తుంటే మాత్రం రాముడే, రాముని ఫోటో మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా. ఆ రాముని చూస్తుంటే నిజంగా చాలా థ్యాంక్ యూ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇక నిన్న పాటల ప్రోగ్రాంలో మస్తు కామెంట్లు వచ్చినాయి. యాక్చువల్లీ నేను ఎంత జాలీగా ఉంటా అనేది ఇంకా వీడియోలలో చూపించలేకపోయినా, అంటే అంత ఫ్రీడమ్ ఉంటా, అంత జాలీగా ఉంటా, దాంతోపాటు వర్క్ ప్రెషర్ కూడా అంత ఘోరంగా ఉంటుంది నాకు. ప్రతిదీ మనం క్యాప్చర్ చేయలేము కదా, ప్రతిదీ క్యాప్చర్ నేను చేయలేను, చాలా ఘోరంగా ఉంటుంది. ఏ నిమిషం కూడా మనం ఖాళీ ఉన్నట్టు అనిపించేది. స్వామి అన్న ఖాళీగా ఉంటాడంటే జాబ్ చేసే వాళ్ళు మాత్రమే జాబ్ చేయగలుగుతారు. జాబ్ చేయని వాళ్ళు 24 గంటలు పని చేయగలుగుతారు, దాంట్లో నేను ఒక్కరిని. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం. మిత్రం, హాయ్ స్వప్న గారు, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. యాక్చువల్లీ స్వప్న నిన్న చాలా అంటే చాలా బాధపడ్డది, ఎందుకంటే ఆమె వీడియోలలో తీసుకోలేకపోయినాం నిన్న. అంటే నిన్న తొండెక్కి ఇచ్చిన, అది దిగేసరికి చాలా లేట్ అయిపోయింది. నాన్నగారు ఏమంటే తెలుసా, నాన్నగారిని వచ్చి ఇట్లా గుద్దినాం అనుకో, మమ్మీ పప్ప గుద్దిస్తున్నాకు గుద్దుకుంటున్నది గుద్దిస్తుడు మస్తు నవ్వినా కలిసా నేను ఆ గుద్దిస్తుడు మాట వింటే నిజం పిచ్చ పిచ్చ నవ్వొచ్చింది. అయితే నిన్నటి కామెంట్లో ఏంటంటే ఊకే బావ అంటుంది కదా, ఇప్పటి నుంచి నన్ను బావ అనకు, ఏమండి శ్రీవారు అను. నేను అన్న. ఏమండి అను? నేను అన్న. మరి ఏమంటావు? పేరు పెట్టకుండా పిల్లకు బావ అని పిలవకుండా నువ్వుకుంటా కానీ నేనైతే అన్న. సరే అయినా వాళ్ళ కోసం నేను బావా అని పిలుపు. నేను వింటూ ఉంటే నేను ఊకే బావా బావా అంటుంటే నాకు 7 సంవత్సరాల నుంచి ఏమైంది బావా 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 అంటుంటే నాకు ఏదో ఏదో అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా పిలుస్తాను కానీ నేను అంటే నాకు ఇన్ని రోజులు తెలియలేదు ఊకే బావా బావా అంటే. ఇప్పుడు కమెంట్ చేసిన తర్వాత ఊకే ఆ బావా అని వెరైటీగా పిలుస్తుంది బావా. మరి ఇంకెట్లా పిలుస్తా బావా అని బావా అనే పదాన్ని మొత్తం ఇజ్జ తీసేస్తుంది. నేను విలువ బావా అసలుకే విలువ ఇప్పటి సామి అని పిలుస్తా అట్లయినా సరే. సో ఆమెను ఇప్పుడు తొండెక్కి చేసిన కదా, జరిపోయినాక ఆమె సైలెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్రా వీడు వచ్చేసి మన వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇక్కడ జ్యోతి వచ్చేసి మంచిగా కూర్చొని అంబలికి ప్రిపేర్ అవుతుంది. అబ్బా అబ్బా అంబా అంబలి వచ్చేసింది అదే అప్పుడే నీకు. సో నిన్నటి ఇంటర్వ్యూ నీకు ఏ విధంగా అనిపించింది జ్యోతి? మంచిగా అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే మరి ఎప్పుడు పాడదాం పాటలు మంచి నేర్చుకొని నాని పాప చేసే పనులు అని అట్లుంటాయి, అలమ్మ చేసే పనులు అట్లుంటాయి, ఈమె చేసే పనులు ఇట్లుంటాయి, ఆడి చేసే పనులు అట్లుంటాయి, నువ్వు చేసే పనులు ఎట్లుంటాయి. నేను చేసినా టిఫిన్ టిఫిన్ ఏముందట? ఏమో నేను ఇంకా పోలే. సరే ఇప్పుడు క్లోజ్ చేద్దాం.